ప్రపంచ దోమల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 20వ తేదీన జరుపుకుంటారు. డాక్టర్ సర్ రొనాల్డ్ రెస్ దోమల ద్వారానే మలేరియా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. దానికి గుర్తుగానే ప్రతి సంవత్సరం ప్రపంచ దోమల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచ దోమల దినోత్సవం ప్రాముఖ్యతపై కర్నూలు మలేరియా వైద్యాధికారితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఆగస్ట్ 20వ తారీఖు వరల్డ్ మస్కిటో డేను నిర్వహిస్తారు. ముఖ్యంగా దోమల నుంచి వ్యాప్తి చెందే వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తారు. అసలు ఎందుకు ఈ వరల్డ్ మస్కిటో డే జరుపుకుంటారు అన్నది ప్రస్తుతం కర్నూలు జిల్లా మలేరియా అధికారి మనతో ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మలేరియా డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 20వ తారీఖు జరుపుకుంటున్నారు, దానికి గల ప్రాముఖ్యత ఏంటి? ఈ వరల్డ్ మస్కిటో డే అనేది ఆగస్టు 20ని ప్రతి సంవత్సరం మేము తీసుకుంటామండి. ఈ ఆగస్టు 20వ తేదీన 1897లో సర్ రొనాల్డ్ రాస్ అనే డాక్టర్ గారు ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా పారసైట్స్ మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుందని ఆయన కనుగొన్నాడు. దానికి గుర్తుగా ఆగస్టు 20ని మనం వరల్డ్ మస్కిటో డే కింద డిక్లేర్ చేశారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. కాబట్టి ముందర ఈ చాలా మలేరియా కేసులు వచ్చేవి, ఆ మలేరియా అనేది ఏ విధంగా వస్తుంది, అసలు దేనివల్ల వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఈ సైంటిస్ట్ గారు రొనాల్డ్ రాస్ గారు మనకి కనుగొన్నారో దాని ద్వారా దోమలు అరికెట్టే విధానము, మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం ద్వారా మనకి క్లియర్గా ఆ వ్యాధిని రాకుండా తీసుకునే చర్యలు తీసుకోవడానికి మనకి కరెక్ట్ అయిన వే దొరికింది. కాబట్టి ఆయన గుర్తుగా 1897 ఆగస్టు 20ని కనుగొన్నారు. కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఆ రోజున వరల్డ్ మలేరియా డేగా నిర్ణయించారు. అంటే ముఖ్యంగా ఈ దోమల ద్వారా ఏ ఏ వ్యాధులు వ్యాప్తి చెందాయి, దీనిపై ప్రజలకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తాము? మరి దోమ కాటు వల్ల ఒక మలేరియా కాకుండా మనకి డెంగ్యూ, చికెన్గున్యా, ఫైలేరియా, మొదల వ్యాధులు కూడా మనకి దోమ కాటు ద్వారానే వస్తాయి. కాబట్టి ఈ రోజున ఆగస్టు 20 మనకి ప్రభుత్వాలు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా విశిష్టమైన సేవలు చేసి గవర్నమెంట్ కూడా ఈ మలేరియా వ్యాధిని అరికట్టడానికి బోల్డంత ఫండింగ్ అది ఏర్పాటు చేయడం వల్ల ఈ ఆగస్టు 20 తేదీని మనం వరల్డ్ మస్కిటో డేగా జరుపుకుంటున్నాం. సార్ అంటే మొత్తానికి వరల్డ్ మస్కిటో డే జరుపుకుంటున్నాం కదా, అంటే మొత్తానికి మీరు ప్రజలలో ఈ దోమకాడు గురి కాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ముఖ్యంగా మనకి తెలుసు దోమలు అనేవి నిల్వ నీటిలో గుడ్లు పెడతాయని, తద్వారా మనకి దోమలు అధికంగా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఇంట్లో ఇల్లు చుట్టుప్రక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం, నెక్స్ట్ ఇంటి ముందున్న డ్రైన్లు కానీ ఇంటి ముందున్న గోతులు కానీ డ్రైన్లో వాటర్ స్ట్రక్ అయితే అది క్లియర్ చేసుకోవడం, మన ఇల్లు పరిసరాల్లో గోతులు గుంటలు ఏమైనా ఉన్నట్లయితే చిన్న చిన్న మట్టితో దాన్ని కప్పెట్టుకోవడం, అంటే నీరు లేకుండా చేయడం, నిల్వ ఉన్న నీరుని చిన్న గాడి కొట్టి పారేటట్టు చేయడం, ఇట్లా చేసుకోవడం వలన నీరు నిల్వ లేకుండా ఉన్నట్లయితే మనకి దోమలు పెరగవు. దోమలు పెరగాలి, దోమలు గుడ్లు పెట్టాలంటే ఖచ్చితంగా నీరు కావాలి. ఆ నీటిని మనం లేకుండా నిల్వ నీటిని లేకుండా చేసుకున్నట్లయితే దోమలు పెరగకుండా చూసుకోవచ్చు. అంటే మామూలుగా అయితే ప్రజలైతే వాళ్ళ ఇంటి సముదాయాల్లో ఇంటి పరిసరాల్లో అయితే క్లీనింగ్ చేసుకుంటారు, బహిరంగ ప్రదేశాలలో ఈ దోమలు పెరగకుండా ఉండడానికి వైద్య శాఖ తరఫున అలాగే మున్సిపాలిటీ తరఫున మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వర్షాలు కురుస్తూ ఉంటాయి, మరి బయట నీటి నిల్వలు కూడా పెరుగుతూ ఉంటాయి. మెయిన్ మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ వర్షాకాలంలో డ్రైన్స్ క్లీన్ చేసుకోవడం, నీటి నిల్వలు లేకుండా బ్లాకేజ్ అయిన డ్రైన్స్ అన్ని క్లీన్ చేసుకోమని ఆల్రెడీ డిఎండిచ్ గారి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ సంబంధిత శాఖలకు ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా దీని మీద డ్రైన్స్ బ్లాకేజీలు కానీ ఏమీ లేకుండా నీటి నిల్వ లేకుండా చూసుకుంటున్నారు. నిల్వ ఉన్న నీటిని చిన్న గాడి కొట్టి పక్కనున్న డ్రైన్స్కి కనెక్ట్ చేసి నీరు పారేటెడ్ చేయడం, లో లయింగ్ ఏజ్ పల్ల ప్రాంతాలు ఏమైనా ఉంటే అవన్నీ మట్టితో కానీ దాన్ని పూడ్చుకోవడం, ఇవన్నీ ఆదేశాలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ పని నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు. సార్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, అంటే మొత్తానికి దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, వీటికి సంబంధించి పిహెచ్సిల్లో
మొత్తం ఔషధాలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ అన్ని ఐదు వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అండ్ ఫైలేరియా, ఈ సీల్లో మనకి మలేరియా వ్యాధి టెస్టింగ్ నిమిత్తం ప్రతి జ్వరం గ్రస్తులకి రక్త పరీక్షలు చేసి అక్కడే వాళ్ళకి మలేరియా ఉందో లేదో చెప్పడం, పిహెచ్సి సిబ్బంది మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అందరూ ప్రజలకి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఏదైనా మలేరియా కేసులు వస్తే వెంటనే వాళ్ళ ఇళ్లలో ఆ గ్రూప్ సముదాయంలోకి వెళ్ళి మాస్గా రక్త పరీక్షలు చేయడం, ఆ ఇళ్లలో దోమలు పెరగకుండా మనకి మందులు స్ప్రే చేయడం, పంచాయతీ వారి సహాయ సహకారాలు రూరల్ ఏరియాలో అయితే, అర్బన్ ఏరియాలో అయితే మున్సిపల్ సిబ్బంది వారి సహాయ సహకారాలతో ఆ డ్రైన్స్ చుట్టుప్రక్కల డ్రైన్స్లో ఉన్న నీటిని పారేటట్టు చేయడం, నీటి నిల్వలోని దోమలు పెరగకుండా మందు కూడా కొట్టడం నిర్వహించడం జరుగుతుంది. మామూలుగా ఈ దోమల నుంచి వ్యాప్తి చెందే వ్యాధులు కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, గత సంవత్సరంతో పోల్చుకుంటే కేసులు ఈ సంవత్సరం పెరిగాయా తగ్గాయా? గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరంలో 32 కేసులు మలేరియా వచ్చినాయండి, మనకి ఇప్పుడు 34 కేసులు ఉన్నాయి, అలాగే కొంచెం జస్ట్ కొద్దిగా పెరిగినాయి, ఆ డెంగ్యూ కేసులు కూడా పెరిగినాయండి. కాబట్టి ఇది రెయినీ సీజన్, రెయినీ సీజన్ అనగానే నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయి. మరి సంవత్సరాలకి బ్యారేజ్ ఏంటంటే ఒక సంవత్సరంలో వర్షాలు ఎక్కువగా ఉండొచ్చు, ఇంకో సంవత్సరంలో వర్షాలు ఉండకపోవచ్చు. ఈ వర్షం యొక్క పరిస్థితిని బట్టి నీటి నిల్వలు బట్టి దోమలు నీటి నిల్వలు ఉంటే దోమల యొక్క శాతం పెరుగుతుంది, దోమల శాతం పెరుగుతుంటే దోమ యొక్క కాటు తద్వారా దోమ కాటు వల్ల వచ్చే వ్యాధులు కూడా పెరుగుతాయి. మనం మునుముందుగానే ఎక్కడైతే ఇవన్నాయో ఇవన్నీ పెరగకుండా ఈ వ్యాధులు రాకుండా మనం నిరంతరము ఈ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారిని కోఆపరేట్ చేసుకుంటూ ఈ తీసుకోవాల్సిన చర్యలు నిరంతరం తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు మలేరియా అధికారి గారు తెలుపుతూ ఉన్నారు. రైనింగ్ సీజన్ స్టార్ట్ అయ్యింది, మీ ఇంటి పరిసరాల్లో చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా నీరు అనేది నిల్వలేకోకుండా దోమలు వ్యాప్తిని అరికట్టాలని చెప్పేసి, అలాగే దోమల నుంచి సంక్రమించే వ్యాధుల నుంచి కూడా ప్రజలు రక్షణ అయితే పొందాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ విజయ్తో అంజీ, సివిఆర్ న్యూస్, కర్నూలు.